ప్రపంచ దేశంలోనే ఒక ప్రజాస్వామిక దేశంగా గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన దేశం భారతదేశం. అలాంటి భారతదేశ ప్రజలను ప్రపంచం ముందు గొప్పగా నిలబెట్టిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న ఆలోచన దుర్మార్గమైన ఆటవిక చర్య. కాబట్టి ఈ రోజు అంబేద్కర్ల దగ్గర కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం, రేపు ఎల్లుండి గాంధీ భవన్లో నిరసన తెలుపుతూ దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి శ్రేణులకు పిలిపిస్తున్నాం. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణులను నిలదీయండి, టీఆర్ఎస్ మంత్రులను నిలదీయండి, దీక్షకు పూనుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా నిన్న పూర్తి సారాంశంలో నరేంద్ర మోడీ రహిత రాజకీయాలను ముందుకు తీసుకొస్తా, ముందుండి కొట్లాడతాను కేసీఆర్ గారు ప్రగల్భాలు బలికండి. కానీ చివరాఖరికి ఏం చెప్పిండే, ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందని చెప్పిండు. అంటే ఏమన్నట్టు దీని అర్థం, ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడం ద్వారా మోడీ మదాన్ని తగ్గించాల్సిన కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేయకుండా కొన్ని సీట్లు తగ్గితే కానీ మోడీ ప్రభుత్వం వస్తుందని చెప్తుండు. ఈయన మరి అష్టసాముద్రికం చూసిండా, చిలుక జోసం చెప్తున్నాడా, లేకపోతే మోడీకి పెట్టుబడి పెట్టి చెప్తున్నాడా? ఏ రకంగా కేసీఆర్ గారు ఉత్తరప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులను రైతులు పేదోళ్ళు నిలదీస్తుంటే, తరిమి తరిమి కొడుతుంటే కేసీఆర్ కళ్ళ కనిపిస్తలేదా? ప్రజలు బీజేపీ మంత్రుల మీద తిరుగుబాటు చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీలలో చేరుతుంటే, బీజేపీ పతనావస్థ చేరుకున్న సందర్భంలో ఉత్తరప్రదేశ్లో మోడీ పార్టీ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ గారు మాట్లాడిందంటే, కేసీఆర్ మనసులో ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో మోడీని గెలిపించాలన్న ఆలోచన ఉంది. మోడీ గెలిస్తే మరి కేసీఆర్కి ఏం లాభం వస్తుందో నాకైతే తెలియదు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నాడు, చేస్తే మంచిదే కదా, తెలంగాణ బిడ్డ విస్తరించుకుంటున్నాడు. తెలంగాణ బిడ్డ ఆయన పార్టీ విస్తరణ ముసుగులో యోగిని మోడీని గెలిపించడానికి కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ కలిసి సుపారీ తీసుకున్నారు. వీళ్ళిద్దరు సుపారీ గ్యాంగ్. కేసీఆర్ సుపారీ తీసుకుంటాడు, షార్ప్ షూటర్ అసదుద్దీన్ ఓవైసీని ఉత్తరప్రదేశ్ పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి మోడీ యోగిని గెలిపించడానికి వాళ్ళిద్దరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఓడించడానికి ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడానికి ఈ సుపారీ గ్యాంగ్ బయలుదేరింది. సుపారీ తీసుకున్నదేమో కేసీఆర్, షార్ప్ షూటర్గా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీ గారు అక్కడ బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా సహకరించడానికి అక్కడ బీజేపీని ఓడించే శక్తుల ఓట్లను చీల్చడం ద్వారా, మోడీ వ్యతిరేక ఓట్లను చీల్చి యోగి మోడీని గెలిపించడానికి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి ప్రెస్ మీట్లో స్పష్టంగా అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేయడాన్ని సమర్థిస్తూ మోడీ గెలుస్తాడు, యోగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ చెప్పడం ద్వారా స్పష్టంగా బీజేపీకి కేసీఆర్ గారు మద్దతు పలుకుతున్న అంశాన్ని కూడా వారు స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధులను ప్రస్తావించలే, రాష్ట్రానికి ఏం జరిగితే మేలవుద్దో చెప్పలే, రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద విధానాల మీద పోరాట కార్యాచరణ ప్రకటించలే. మోడీ గెలుస్తాడనేది ఒకటి, రాజ్యాంగం రద్దు చేస్తామనేది రెండో మాట మాట్లాడారు. మూడవది, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ, ఇక నేను ఆ భాషను చెప్పలేను కానీ నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు ప్రస్తావించిన లాంగ్వేజ్ను దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నా. బీజేపీ వాళ్ళకు వినసొంపుగా ఉండొచ్చు ఈ భాష, మోడీని తిట్టినా వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంత అసభ్యకరమైన భాష, అసలు బూతులు మాట్లాడడం ఎవరికి మంచిది? ఈ తెలంగాణ సమాజానికి దేశం మొత్తం ఒక గౌరవం ఉంది, అలాంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. సిద్ధాంతపరంగా మేము మోడీని వ్యతిరేకిస్తాం, కానీ సిద్ధాంతపరంగా మేము వ్యతిరేకిస్తాం, మోడీ విధానాలను మేము వ్యతిరేకిస్తాం, కానీ దేశ ప్రధానమంత్రిని ఒక పత్రికా సమావేశంలో
मुख्यमंत्री గారు ఈ రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదు నేను ప్రస్తావించదల్చుకోలేదు గాని మీకు వినిపించదల్చుకున్నా अर्थम अच्छे मलोकसारी विस्तान अंत मुख्यमंत्री गारु भाष हिंदी वाले अर्थम हिंदी उर्दू हैदराबाद तेलंगाणा प्रजलकु उर्दू भाष हिंदी भाष अंटे इंत वल्गर लांग्वेज प्रधानमंत्री ने उद्देश्य राष्ट्र मुख्यमंत्री पत्रिका सामवेश इलाते पर्व एम कावाली నేను అడుగుతున్న తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్ని కిషన్ రెడ్డి ప్రధానమంత్రిని పట్టుకొని అంత పెద్ద మాట అంత బూతు అసలు మనము మహిళల్ని ఎంత గౌరవిస్తాము సోదరి కూడా తల్లితో సమానము సోదరేనా తల్లేనా సమానంగా చూస్తాము మనం సోదరులదికైనా సోదరిదికైనా తల్లిదికైనా కాళ్ళవొత్తు చూస్తాము కనీసం కన్నెత్తి కూడా చూడము అలాంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ఉన్న ఈ దేశంలో తెలంగాణ బిడ్డగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత అసభ్యకరమైన భాషను వాడితే ఇన్ని గంటలైన బీజేపీలు స్పందించలేదంటే అసలు వాళ్ళు అసలు నాకైతే అర్థం కాలే అసలు ఏం జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారు వాడిన భాషను ఎవరు కూడా సభ్య సమాజము క్షమించదు ముఖ్యమంత్రి గారు పదే పదే భాష గురించి భాషన గురించి లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటల గురించి ఇట్లాంటి భాష ఉండకూడదు తెలంగాణ సమాజం ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్తాడు నేను ఇయాల అడుగుతున్న ముఖ్యమంత్రి మీరు వాడిన భాష ఏంది ఇది ఎవర్ని ఉద్దేశించి మాట్లాడారు మోడీని ఉద్దేశించా తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించా లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ఉద్దేశించి మాట్లాడినరా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ అన్ని విషయాలలో స్పష్టంగా మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణ సమాజానికి మేలు జరగలేదు కేసీఆర్ పత్రికా సమావేశం ద్వారా మర్యాదను మర్చిపోయిండు ఈ రెండు అంశాలను ఖండిస్తూ జరుగుతున్న పరిణామాలలో ఈ దేశ ప్రజలకు గాని రాష్ట్ర ప్రజలకు గాని మేలు చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది తెలంగాణ పునర్విభజన చట్టంలో ఏవైతే అంశాలను మేము పొందుపర్చినామో వాటిని అమలు చేయాలంటే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే ఈ కేసీఆర్ మోడీ వ్యవహార శైలికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికతోని ముందుకొస్తుంది పోరాటం చేయడం జరుగుతుంది మళ్ళొకసారి కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అంబేద్కర్ విగ్రహాల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు తగలబెట్టండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తాన్న మాట కేసీఆర్ ఉపసంహరించుకోవాలి అప్పటి వరకు టిఆర్ఎస్ మంత్రులు ఎక్కడ పర్యటన చేసినా వాళ్ళను అడ్డుకోవాల్సినగా కోరుకుంటున్నా అదే విధంగా రేపు ఎల్లుండి గాంధీ భవన్ వేదికగా మోడీ నరేంద్ర మన కేసీఆర్ గారి యొక్క రాజ్యాంగ రద్దు అన్న ఆలోచనకు వ్యతిరేకంగా దీక్ష చేయాల్సినగా ధర్నా చేయాల్సినగా మా శ్రేణులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది।